మా మిద్ది తోట చూడండి ఏ విధంగా ఉందో మీకు ఒకసారి చూపించాలని అనుకుంటాను. అంత పెద్ద గొప్పగా ఏముండవు, కానీ అన్నిటికీ మించి నాకు కొన్ని దేవుడికి పూలు కానీ కొన్ని వేస్తూ ఉంటాను. ఇదిగో తమలపాకు చెట్టు కూడా ఉంది. ఇలాగా దేవుడికి పూలకైతే నేను మెయిన్ దేవుడి పూలు కావాలని చెప్పి వేస్తూ ఉంటాను. చూడండి ఈ రోజా పూలు, ఇది లెమన్ గ్రాస్, ఇది షుగర్కి సంబంధించిన చెట్టు. ఇది కూడా దోసవాల చెట్లే ఎక్కువ వేస్తాను, ఎందుకంటే దేవుడికి పూలు పూస్తాయని. దేవుడి నందివర్ధనం సరిగ్గా రాలేదు, చూద్దాము. చూడండి మొగ్గలైతే ఇన్ని ఉన్నాయి, పూలు సరిగ్గా పూయవు. ఎక్కడ చూసినా తుమ్మి చెట్లు, ఏంటంటే అవి పడిపోయి పూస్తూ ఉంటాయి, గింజలు పడిపోతూ ఉంటాయి. ఇక్కడ కొంచెము తులసి అన్నీ పెట్టాను. ఇవన్నీ క్రోటన్స్. చూడండి మొన్న ఒక పింక్ ఫ్లవర్ పెట్టాను మీకు, అది ఇది చాలా బాగా పూస్తుంది. పింక్ ఫ్లవర్ మంచిగా తామర పూ ఉన్నట్టే ఉంటుంది. ఈ తులసి చూడండి, ఒక అవన్నీ గింజలు మనము కట్ చేసేసి మళ్ళీ వేస్తే వస్తాయి. లింగాక్ష పూలు ఒక 4 పూలు పూస్తాయి. మిరపకాయలు ఒకసారి పెట్టాను మీకు, అవే చూడండి ఏ విధంగా కాసినాయో, పండు కూడా అయిపోయింది. ఎప్పుడు ఒక 2-3 మిరపకాయలు అయితే ఉంటాయి, చిన్న చిన్న మిరపకాయలు కూడా ఉన్నాయి. ఎక్కడ పట్టినా తుమ్మి పువ్వు అయితే ఉంటుంది. ఈ దోస పువ్వు కూడా పెట్టాను మీకు నేను, పెద్దదిగా ఉంటుంది ఈ పువ్వు, బాగా తెల్లగా పూస్తుంది. చూడండి ఈరోజు మనకు ఎర్రటి దోసాని పూలు అయితే పూస్తున్నాయి. ఇవి కూడా ఎంత గట్టిగా ఉందంటే పువ్వు చాలా గట్టిగా ఉంది, ఎర్రటి ఎరుపు మంచిగా ఉంది. చూడండి ఇంకా మొగ్గలు కూడా బాగా వేసింది. ఇక్కడంతా ఈ జాజి పువ్వు చెట్టు మీకు పెట్టాను నేను ఆల్రెడీ, ఈ జాజి పువ్వు చెట్టు, అలాగే ఉసిరికి చెట్టు కూడా వేశాను. కానీ చూద్దాము, అది కొండ ఉసిరి. చూడండి ఈ విధంగా ఉంది కొండ ఉసిరి, కాయలు అయితే ఇంకా కాయలేదు. నిమ్మకాయలు అయితే ఇవ్వండి, నిమ్మకాయలు, నిమ్మ చెట్టు నిమ్మకాయలు అయితే కాస్తూ ఉన్నాయి, 1-2 ఎప్పుడు ఉంటాయి. చూడండి నిమ్మ చెట్లు, నిమ్మకాయలు అయితే ఉన్నాయి. ఇది వచ్చి ఏదో క్రోటన్స్, ఊరికే షోక్ అని చెప్పి కొన్ని వేసాను. ఇది క్రోటన్. అలాగే లిల్లీ పువ్వు కూడా పూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ లిల్లీ పూలు గడ్డ సంపంగి ఇప్పుడే పూస్తూ ఉంది. ఈ గడ్డ సంపంగి ఇదండి, ఇది వస్తుంది. ఇదంతా క్రోటన్స్. తులసి కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కడ పెట్టినా తులసేను. చూడండి ఇది వచ్చి జేడ్ ప్లాంట్ అని మీరు వినే ఉంటారు కదా. ఇది నాకు 15 ఇయర్స్ పైన అయిపోయింది చెట్టేసి, 20 ఇయర్స్ అయిందండి చెట్టేసి. అందుకోసం బాగా పెద్దదిగా, అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి, బాగా ఫుల్ చూపిస్తాను. జేడ్ ప్లాంట్ ఇది, దీన్ని ఏమంటారో తెలియదు కానీ శివుడికి చాలా మంచిది అంటారు. ఈ పూలు మాత్రం యెల్లో కలర్లో పూలు పూస్తాయి. ఇప్పుడే కోసేసాను, ఒక 3 ఉంటే చూపిస్తాను ఆ పూలు కూడా మీకు. ఇవేనండి ఆ పూలు, మంచి వాసనతో చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము పూలు దేవుడికి మాత్రము ఒక్కరోజు కూడా. చూడండి ఈ పూలు కూడా రెక్క పూలు, చాలా బాగా పూస్తాయి ఈ దోసాని పూలు. ఇక్కడ ఇదేమంటారు మనము బచ్చలాకు చూడండి ఎంత బాగా వచ్చిందో. అది కూడా బాగా, ఇదేం చెట్టో కూడా తెలియదు కానీ వేసున్నాను. పువ్వు బాగా గుబురుగా వచ్చింది. పుదీనా వేసున్నాను ఈ మధ్య, అదేందో బూజుగలాగా వచ్చేసి అంత ఆకు రాలిపోతుంది. పుదీనా అయితే బాగా వస్తుంది. చూడండి తుమ్మి చెట్లు మాత్రం ప్రతి దగ్గర వచ్చేసాయి. ఇది మందార చెట్టు అని మీకు పెట్టాను నేను, పూలు బాగా పూస్తాయి తెల్లటి పూలు. ఈరోజు అయితే పువ్వు లేదు. ఈ కస్తూరి పూలు
సేమ్ అదే, అదేదో శివుడికి మంచిదని ఈ పువ్వుతోటి నేను ఈ చెట్టులో వేసాను. కానీ ఎక్కువ పూలు అయితే పూయవు, కానీ పూసినప్పుడు మంచిగా పూస్తుంది. ఈ విధంగా పువ్వు అయితే ఉంటుందండి, చాలా బాగుంది కదా, మంచిది శివుడికి అని చెప్పి చెప్తారు. దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు. అలాగే తెల్లటి కస్తూరి పువ్వు కూడా ఉంది చూడండి, తెలుపుది. అది పింకు తెలుపు అంతే రెండే ఉండేది. పెద్ద పాట్లు కేసాను, అయినా పెద్దగా ఏమీ, అప్పుడప్పుడు నాలుగు పూలు అయితే ఉంటాయి. ఇక్కడ ఫుల్లు ఈ అంతోరియం అని చెప్పి అంటారు కదా, ఆ చెట్లు అయితే వేసినానండి. అడీనియం నాట్ అంతోరియం, అడీనియం చెట్లు అయితే ఉన్నాయి కొద్దిగా. అక్కడక్కడ పూలు అయితే పూస్తున్నాయి చూడండి, కొద్దిగా మొగ్గలు కూడా వేస్తున్నాయి. ఇప్పుడు సీజన్ ఏమో తెలియదు, కానీ పూస్తాయి, అప్పుడప్పుడు పూస్తాయి. కానీ చూద్దాం ఎన్ని రోజులు వస్తాయి, మంచిగా పూలు వస్తే అప్పుడు మీకు మళ్ళీ నేను పెడతాను. ఇది ఊరికే షో ప్లాంట్ లాగా పెట్టాను. ఇవి కూడా మంచిగా యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు ఇంకా ఎర్రబోయలేదు, బాగా మంచిగా వెడల్పుగా షో ఫ్లవర్ ఇది చూడండి. ఇవండి యెల్లో ఫ్లవర్స్, ఎంత బాగా పూస్తున్నాయో, బాగా అంతంత బాగా పూలు పూస్తాయి. చూసేదానికి ఇవి మంచి కలర్స్ ఉన్నాయి, కానీ నాకు దొరికింది ఎల్లో మాత్రమే. తర్వాత ఇవి తుమ్మి పూలు పోస్తూ ఉంది మా పని ఆమె చూడండి. తుమ్మి పూలు అయితే రోజు దేవుడికి అన్ని పూలు వస్తాయి, నిండా వస్తాయి, కప్పు నిండా. అన్నీ కోసేస్తే మాకు శివుడికి ఎత్తుకొని పోయి ఇచ్చేస్తాను శివాలయంలో. ఆ పాప చేత కోపిస్తూ ఉన్నాను. ఈ చెట్లు ఏమో అంటారండి, కానీ పూలు బాగుంటాయి, మంచిగా పూస్తాయి సీజన్ వస్తే మాత్రము. అవి అన్ని కలర్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ మెంతులు చల్లున్నాను, వస్తూ ఉన్నాయి. ఇది ఒక గెనుసగడ్డ మోములు వస్తే వేసానండి, చూద్దాం ఎన్ని మోములు వస్తాయి, ఎన్ని గెనుసగడ్డలు వస్తాయో తెలీదు, చూద్దాము. ఇది వచ్చి అదేనండి, మనం చూపించాను కదా నేను బ్రహ్మకమలం చూడండి. ఈ ఆకు వేస్తేనే మనకు చెట్టు వచ్చేస్తుంది, ఒక ఆకు వేసుకోండి చెట్టు బాగా వచ్చేస్తుంది. ఈ ఊరికి అక్కడ వాటర్ నట్టు పెట్టాను. ఇక్కడంతా పాట్లు రెడీ చేసి పెట్టుకోవాలి, ఒకవేళ చెట్లు దొరికితే ఆ పాట్లే ఆ చెట్లు వేసుకోవచ్చు అని చెప్పి. ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో, ఇది ఒక దాసాన్ చెట్టు. ఇక్కడ ఒక క్రోటన్ ఉంది, ఇక్కడ ఒక దాసాన్ చెట్టు ఉంది. ఇది వచ్చి పింక్ మొగ్గ అయితే వేసింది కదా, చూసారు కదా. ఇది చూడండి, దీన్ని ఏమో అంటారండి గంధర్వ రాజా. చూడండి ఎంత బాగుందో గంధర్వ రాజా. మొగ్గలు కూడా ఫుల్ మొగ్గలు వేసున్నాయి చూడండి. ఇది మొగ్గే, ఇది మొగ్గే, ఇక్కడ చూడండి మొగ్గలు. ఇది మొక్క మొగ్గ, ఇది చూడండి ఆకులాగే ఉంది మొగ్గ చూసేదానికి. ఇది ఒక మొగ్గ, ఎంత మొగ్గలు వేసింది గంధర్వ రాజా. ఇది అంత గద్ద చెట్టే, కానీ పువ్వు చూడండి ఎంత మంచిగా పూస్తుందో, మంచి సువాసనతో ఉంటుంది. ఇది దేవుడికి పెడితే చాలా మంచిది గంధర్వ రాజా. అలాగే ఇది ఒక దాసాన్ చెట్టు, ఇక్కడ కూడా మొగ్గలు వేసున్నాయి. ఈ దాసాన్ పువ్వు చూడండి ఎంత తమాషగా ఉందో. లోపల నుంచి మళ్ళీ ఇంకొకటి ఏదో వచ్చింది, చూసేదానికి అందమైన పువ్వు. లోపల నుంచి ఇంకొక పువ్వు కూడా వచ్చింది చూడండి. దీన్ని ఎంత హైబిస్కసే, మొగ్గలు బాగా వేసున్నాయి. ఇదేదో షోక్ అని చెప్పి తీసుకున్నాను, చిన్న ఫ్లవర్స్ అయితే పూస్తూ ఉంటాయి ఎర్రంగా. ఇదంతా ఏమంటారు మనము సబ్జా గింజలు అంటాం కదా, ఆ చెట్టు సబ్జా చెట్టు. అవన్నీ తులసి చూడండి, తులసి ఎంత బాగా వచ్చిందో. తులసి మాత్రము ఊరికే వచ్చేస్తుంది, ఎంత గింజలు పడిపోయి అవే వచ్చేస్తాయి. రోజు ఫ్లవర్ ఒకటి ఉంది, నాటు రోజు అని ఇచ్చాడు, కానీ ఏమో చూద్దాం వాసన అయితే ఉంది, ఇంకా బాగా పూలేదు. ఇది చూడండి ఈ పూలు నాకైతే బాగా నచ్చాయి. అవి రెండు పూలు అయితే ఉన్నాయి.
ఇక్కడ ఒక పువ్వు పూసింది, ఇక్కడ ఒక పువ్వు పూసింది. ఇవి చామంతి చెట్లను తీసుకున్నాను, అయిపోయిందండి సీజను. ఇంక ఇది కట్ చేసేస్తే మళ్ళీ వస్తాయి. ఇగోండి చూడండి, ఇది వచ్చి ఎల్లో కలరు కాదండి, ఒక విధమైన మెరూన్ కలరు. ఇది పర్పుల్ కలరు, చూసారుగా. ఈ విధంగా దేవుడికి అయితే పూలకి ఇబ్బంది లేకుండా రోజు ఏదో నాలుగు పూలు అయితే ఉంటాయండి. ఇక్కడ చూడండి తులసి, ఎక్కడ చూసినా తులసి. ఇది కూడా ఒక రోజు. ఇది నందివర్ధనమే. ఎందుకు నందివర్ధనం సరిగ్గా రావటం లేదు? అక్కడ ఒక చెట్టు ఉంది, అది వేరే టైపు, ఇది వేరే టైపు, కానీ సరిగ్గా అయితే రావటం లేదు. ఇది ఏం చెట్టో తెలియదు కానీ అలాగే ఉంచేసాను, చూద్దాం ఏమొస్తుందా అని చెప్పి. దీంట్లో అల్లం వేసాను ఈ తులసి చెట్టులోనే, ఊరికి అల్లం గుచ్చాను, అల్లం కూడా వచ్చేసింది. ఇక్కడ ఇదంతా ఇదేమంటారు శంకుపూలు, శంకుపూలు చెట్టు. ఇప్పుడే పూలు కోసేసాను, మీకు చూపిద్దాం చూడండి. ఇప్పుడే కోసాను పూలు, శంకుపూలు, కొంచెం దాసవాళ పూలు. ఈ రెక్క దాసం అని నాటిది. తర్వాత ఇదేదో తెల్లటి పూలు కూడా పూస్తాయి అవి. ఈ చెట్టు నిండా పూసాయి ఇప్పుడే, శంకుపూలు కోసేసాను. తర్వాత ఇదేదో నిమ్మ చెట్టు వచ్చింది, కానీ వేసి చూశాను ఏమొస్తుందో తెలీదు. చెట్టు అయితే బలంగా ఉంది. కరివేపాకు చెట్టు కూడా ఉందండి. ఈ కరివేపాకు చెట్టు మనకు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కరివేపాకు అయితే లోట్లేదు. ఇది లిల్లీ చెట్లు, ఇది చూడండి లింగాకు చెట్లు. ఇక్కడ మళ్ళీ పిలకలు వస్తే గింజలు వేసాను, పిలకలు వచ్చాయి, ఇక్కడ వేసాను. ఇది అలోవేరా, ఇది వచ్చి తులసి. దానిమ్మ గింజలు, దానిమ్మ పూలు అయితే ఎన్ని వచ్చాయండి, ఇప్పటికి ఒక్క పువ్వు నిలవలేదు. అది ఏందో నాకు తెలీదు. దానిమ్మ పూలు అన్నీ రాలిపోతున్నాయి, ఒక్క పువ్వు అయితే నిలవలేదు, ఒక్క కాయ కూడా కాయలేదు. చూద్దాము ఎప్పటికి కాస్తుందో తెలీదు. కానీ పూలు చూడండి ఎంత బాగా పూలు వచ్చాయో. దానిమ్మ చెట్టు కూడా బాగా పెద్దదిగా బాగా అయింది, కానీ పూలన్నీ చూడండి కింద రాలిపోతాయి. ఆ విధంగా రాలిపోతున్నాయి, కాయ కూడా కాయలేదు. ఇది చూడండి పారిజాతం. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంకా పూస్తాయనుకుంటాను. బాగా ఎగుర్లు పెట్టుకొని బాగా వచ్చేసింది చూడండి. ఇది అన్నీ తుమ్మి పూలు, ఇది కనకాంబరము. ఈ కలర్ అయితే ఉంది చూడండి, ఇంకా పూలు అయితే పూస్తుంది ఇప్పుడే. ఇది చామంతి, ఏం కలర్ అని ఇంకా తెలియలేదు, బాగా గుబ్బురుగా వచ్చింది. ఇది మరుమము, మీకు తెలుసు కదా మరుమము. ఇక్కడ ఇంకొకటి ఉంది మనకు, అదేమంటారు దీన్ని ఏమంటారో తెలియదు కానీ దవనం అని చెప్పారు, తీసుకున్నాను. దవనమా ఇది చూడండి, మంచి వాసన అయితే ఉంటుంది, దేవుడికి సువాసనతో ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. ఇది మరుమము. మళ్ళీ ఇక్కడ తులసి చెట్లు ఉన్నాయి, క్రోటన్స్, ఇవన్నీ మీకు చూపించిందే. దీన్ని ఏమో అంటారండి, పేరు మళ్ళీ చెప్తాను. దీన్ని తింటారు, ఈ ఆకులు తింటే మంచిదని చెప్తూ ఉంటారు. దాన్ని సరస్వతి చెట్టు, ఏమో చెట్టు అంటారండి, ఏం చెట్టు అర్థం కాలేదు. ఇంతేనండి, ఇక్కడికి మా చెట్లు మీకు అన్నీ చూపించేసాను. ఇవి ఇటు నేను వరుసగా పెట్టుంటాను. ఇంకా నాకు స్థలం ఉండేది ఇదే, ఆ స్థలం చూడండి. ఇది కూడా అలోవేరా, నిండా వచ్చేసింది. ఊరికే అట్లా పొడిచాను బుట్టలో, నిండా వచ్చేసింది. ఇక్కడ ఎరువుకి ఊరికే పాత ఇది ఉంటుంది కదా, అవన్నీ ఎత్తి వేస్తూ ఉంటాను. దాంట్లో పప్పాయి చెట్టు వచ్చింది, ఇదిగోండి ఇంకా చూపించాను కదా. వాటిని ఏమంటారో తెలీదు. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, వైట్ ఉంది, ఇదిగోండి వైట్, ఇది వైట్, ఇక్కడ వైట్ పూసింది కదా ఫ్లవరు. ఇది వచ్చి ఎల్లో కలర్ ఉంది, ఇంకొకటి రెడ్ పింకు. ఇవన్నీ చూపించాను మీకు. తమలపాకు అయితే బాగుంది, మంచిగా పెద్ద ఆకు చూడండి.
అది ఇక్కడ కూడా ఒక ఇది ఉంది మనకు ఏమి శంకు పూల చెట్టు, ఇది కూడా ఒక శంకు పూ చెట్టు, పుల్లు వచ్చేసింది బయటకు వేసేసాము. ఇవి మనకు బంగారు గంట పూలు అంటారు కదా, అవండి బంగారు గంట పూలు అంటారు. అవి పూలు ఇవి వచ్చి తీగకి తెల్లటి పూలు అయితే పూస్తాయండి, ఒక తీగలాగా వస్తుంది దానికి తెల్లటి పూలు. రోజు పోసేస్తాను ఇవ్వండి ఎన్ని పూలు ఉన్నాయో. ఈరోజు ఇన్ని పూలు పోసేసాను చూడండి. దేవుడికైతే ఏ పువ్వు ఉంచను, అన్నీ కోసేస్తాను దేవుడికి, ఏది ఉంచను. మా చెల్లెలు అంటూ ఉంటుంది ఒక పువ్వు అయినా ఉంచు ఒక పువ్వు అయినా, ఎందుకు అవి వాడిపోతా పడిపోతా. లింగాక్షలు అయితే రాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ టమాటా చెర్రీ టమాటాలు కూడా ఉన్నాయి చూడండి, అయిగోండి చెర్రీ టమాటాలు పూసిన కాసున్నాయి కొద్దిగా. ఒక్కటైనా ఇంట్లో పూలు మనకు ఏదో అనిపిస్తుంది, ఏ కాయ కాసినా ఏ పువ్వు పూసినా అది ఇంట్లో కాయలు ఇంట్లో చెట్లు అని చెప్పి కొంచెము అయితే ఉంటుంది, దాని మీద మనసు అయితే ఉంటుంది. నాకైతే మీకు ఎట్లుంటుందో నాకు తెలీదు. మీకు ఒకటి చూపించాలి, ఇదిగోండి నల్ల పసుపు. ఈ నల్ల పసుపుకి ఎంత మంచి పువ్వు వచ్చిందో చూడండి. ఈ పువ్వు చాలా బాగుంటుంది, పింక్ కలర్లో పూసింది నల్ల పసుపు అంటేది. అది ఎట్టొచ్చిందో కూడా నాకైతే ఐడియా లేదు, నేనైతే తెచ్చేయలేదు. అది ఇంట్లో పాటలు అయితే వచ్చింది, ఇదేదో క్రోటన్ అని చెప్పి వేసాను నేను. కానీ ఇది నల్ల పసుపు అని నేను గూగుల్లో ఏందబ్బా ఈ చెట్టు ఇంత మంచి పువ్వు పూసిందే ఏందని చెప్పి చూపించాను. గూగుల్ అమ్మ చెప్పింది ఇది నల్ల పసుపు అంట, బ్లాక్ టర్మరిక్, అది బ్లాక్ టర్మరిక్ కూడా వచ్చింది మా ఇంట్లో. ఇంకా ఈ మిరపకాయలు, మీకు ఇవన్నీ ఎగ్జోరా ఎగ్జోరా చెట్టు చూడండి. మీకు ఏ చూపించాలని అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంది నాకు. ఈ ఎగ్జోరా చెట్టు రెడ్ కలరు, గుత్తులు గుత్తులుగా పూసిందండి. ఇది గుత్తులుగా పూస్తుంది మనకు కస్తూరి చెట్టు, బాగా పెద్దదిగా పూస్తుంది. ఈ మధ్య పురుగు పట్టి అంతా తినేసింది కస్తూరి చెట్టుని, నేను చూపించాను కదా బద్ది పువ్వు వచ్చి అంతా తిని పారేసింది. ఇప్పుడు మొగ్గలు మళ్ళీ వేసుకుంటూ వస్తుంది. ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉంది, ఇదిగోండి మల్లె పూలు పూస్తూ ఉంటాయి చూడండి. ఇదిగోండి మల్లె పూలు అయిపోయింది, సీజన్ బాగా పూసింది. ఇప్పుడు జాజులు పూస్తున్నాయి. రోజు నేను జాజులు అయితే దేవుడికి పోసుకొని పెట్టేస్తాను చూడండి ఎన్ని జాజులు ఉన్నాయో. రెడ్ పువ్వే ఎంత బాగుందో, ఎర్రటి ఎరుపు. ఇదిగోండి ఇది ఒక మల్లె చెట్టు ఉంది, ఇక్కడ పారిజాతం పక్కనే మల్లె చెట్టు ఇంకొకటి ఉంది, ఇది కూడా బాగా గుబ్బురుగా వచ్చేసింది. ఇదే మీకు నేను ఒకసారి మల్లె పూలు బాగా పూసాయని చెప్పి పెట్టాను, ఇప్పుడు మళ్ళీ పూస్తాయని అనిపిస్తుంది చూడండి. ఎగుర్లు పెట్టుకొని వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ పూయొచ్చు. ఇదేనండి నా గార్డెను, వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొండనా బాయ్, థ్యాంక్ యూ.